లెక్క మెరిసిపోతుంటే, అంతటినేమో రోడ్డు అద్దాల లెక్క మెరిసిపోతుంటే, 60 బెట్టంల లారీలు వచ్చి నీ రోడ్డు కథం పట్టించాయి. గ్యాస్ లారీలు వచ్చి నీ కథం పట్టించి ఊరు అందమే పోయింది. ఆ ఊరు అందమే పోయింది అంటే బ్రహ్మాండమైన ఇండస్ట్రీ వచ్చింది కానీ ఊరు అందం పోయింది. దాన్ని కూడా ఈ మధ్య కొంత చేంజ్ ఏర్పాటు చేస్తానని చెప్పి మీరు మాటిస్తూ ఒకటే చివరిగా నేను చెప్పిన మాట, 80% ఓట్లే శాసనించిన గ్రామం ఈ గ్రామం. పని చేసినా చేయకపోయినా, ఉద్యమంలో ఉన్ననాడైనా మంత్రిగా ఉన్నాడైనా నిండు మనసుతో ఆశ్రయించాను. ఇప్పుడు కూడా నిండు మనసుతో ఆశ్రయించమని కోరుతున్నాను. ఈసారి అయితే ఎవడెవడు ఇక్కడికి వచ్చి ఎన్నెన్ని మాటలు చెప్పబోతుందో నేను గుర్తు చేసక్కర్లేదు. ఈ కమలాపూర్ మీద, ఈ కమలాపూర్ గడ్డ మీద వాళ్ళు వచ్చి ఈతలేందర్ అంటాడు ఏమి పని చేయలేని చెప్పుకుంటున్నప్పుడు, ఈతలేందర్ అంటాడు మధ్యలో వచ్చాడు మధ్యలో పోయినని చెప్తున్నప్పుడు, మీరెందుకో మన వాళ్ళు ఎవరు నా కొడుకు అని చెప్పి గట్టిగా గద్దెత్తలేదు. గద్దరించాలి, కొంచెం ఊళ్ళకి వచ్చినప్పుడు గద్దరించాలి. నేను ఏం చేసినా మనమే చేసుకున్నాం, రేపు కూడా ఏం చేయాలన్నా మనమే చేస్తాం. కాబట్టి దయచేసి ఇక బీసీ ఖాళీ కూడా పోయి ఉంటుంది. బీసీ ఖాళీ పోయి ఉందా? మాఫ్ లేదా? మాఫ్ చేయరా ఒకసారి? మళ్ళీ వస్తా. ఒక పని చేయి శ్రీనివాస్ గారు, ఒక పని చేస్తా. వచ్చారు ఉంది, ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. నేనేమంటాను, పోకు ఉండు ఉండు తల్లి, నేను మళ్ళీ అవసరం అయితే కార్లో వస్తా, పక్క వస్తా అంటే వస్తా. కాబట్టి మీరు ఇప్పుడు సాధ్యం కాకపోతే లక్ష్మీపూర్లో ఇంకా 1 అవరే ఉంది, పోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, మళ్ళీ మా ఊరేగింపుంటుంది మాట్లాడి. కాబట్టి లేచినోడు లేవనోడు వస్తాడు మన ఊళ్ళో. వాడు ఏమి ఇచ్చినోడు కాదు, ఏమి చేసినోడు కాదు, కానీ ఇబ్బంది పెట్టిపోతాడు. ఇక్కడ ఇవాళ నడుస్తున్నది డబ్బు, మద్యం, దబాయింపు, ఈ 3 నడుస్తున్నాయి. ఈసారి 6 నెలలు అవుతుంది, 5 నెలల 21 రోజులు బతికినది. అంటే కేసీఆర్ ఉక్కు పాదాల కింద, కేసీఆర్ డబ్బు సంచల కింద, కేసీఆర్ మద్యం సీసాల కింద, 6 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రోజు నా మీద ఏం దాడి చేస్తుందో చూశాక, ఒకటి బాధ అనిపించిన దాడి ఏంటంటే, సరే నేను ఇది చేస్తా అది చేస్తా ఓట్లాడుకుని పోవచ్చు అని. నేనట ఇక్కడ గెలవలేనని నాకు నేనుగా మీతో దాడి చేయించుకొని, నా కార్యకర్తలు దాడి చేయించుకొని, కాళ్ళకు చేతులకు కట్లు కట్టించుకొని, నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వీల్చైర్ మీద పెట్టుకొని హుజరాబాద్ పల్లెలలో తిరుక్కుంటా కొంగు చాచి కన్నీళ్లతో ఓట్లాడుతుందని చెప్పే మాట మీ మనలో మాట్లాడు. వాడు షార్ట్ వేసుకొని వస్తాడు, వాడు వాడు నిమ్మల్ని మాట్లాడు. కట్లాడు అని మరి భరతం పట్టద్దా? వాళ్ళకి అమ్మ లేరా? వాళ్ళ భార్య లేరా? వాళ్ళ ఇళ్ళ ఆడబిడ్డ లేరా? ఈ చిల్లర మాటలు మాట్లాడితే కూడా మీరు స్పందించకపోతే మనకు బాధ అనిపిస్తుంది, ఆలోచించి. రెండవ మాట ఏం చెప్తాను, రెండవ మాట, నేను మోసం చేసానని చెప్తాను. నేను మోసం చేసా, వాళ్ళు మోసం చేసిన, ఎవరు మోసం చేసింది? అన్ని పదవులు ఇచ్చినాం, ఇటు ఇచ్చినాం, ఎమ్మెల్యే పదవి ఇచ్చినాం, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం, పార్టీలో ఫ్లో అనేది ఇచ్చినాం, ఆర్థిక మంత్రి చేసాం, 2వ పొజిషన్లో ఉంటుందని, ఆరోగ్య మంత్రి చేసాం. ఏ పదవి ఇచ్చినా నీకు వన్నీ ఇచ్చిన తప్ప, నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేసిన తప్ప, ఎక్కడ నీకు మద్దతు ఇచ్చినా తెచ్చినా ఎక్కడి పోయినా మీరేం చెప్పుండ్రు? పంగిడి పైన మర్చిపోతారు. ఎక్కడ అంటే కమలాపురం చెప్పుడు, కమలాపురం మా సారే చెప్పుడు. మీరేదైనా వరంగల్ పోతేనో, ఓ దవఖాన పని మీద పోయినా, ఇంకొక ముగ్గు బాయి పని మీద పోయినా, ఎక్కడి పైన మిగతా గౌరవం దొరికిందా, లేకపోతే మీకు ఏమైనా అగౌరవపరిచిందా? 18.5 సంవత్సరాల కాలంలో మీకు చేసింది ఏమి లేక ఉందా లేదా పక్కకు పెడితే మీ గౌరవాన్ని మాత్రం నిలబెట్టింది. నేను మీ పేరు నిలబెట్టాను, మీ కమలాపురం పులి బక్కబడితే పులి సారకలు బక్కబడు గుర్తుపెట్టుకో, పులి బక్కబడితే పులి సారకలు బక్కబడితే
మొన్న నేను మందిగా లేను, నేను మందిగా లేను. ఒక మనిషి పేషెంట్ వచ్చాడు, సావు బతుకులలో ఉన్నారు, మీ చుట్టాలి, మీ మీ బిజీ కాని చుట్టాలి. నాకు ఫోన్ చేశాను, నేను నవ్వుకుంటూ అన్నా, మరి నేను మంత్రి లేరు కదా అన్న. ఏ మంత్రి గురించి నాకేం లేదు, ఒక్క ఫోన్ చేయి అవుతుంది. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఆ తల్లిని బిడ్డని బతికించి ఇంటికి పంపించాను. ఈటలాగా కలిసి ఏం చేస్తారు, ఏం చేస్తారు ఈటలాగా కలిసి, ఈటలాగా కలిసి ఏం చేస్తారు? కేసీఆర్ పీజీ పీకి వెళ్తారు, ఫీజు గుర్తుపెట్టుకో, కేసీఆర్ పీజీ పీకి వెళ్తారు. 8 సంవత్సరాలు అవుతాం, అనేక మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రాలే. చివరికి మన ప్రాంతం వరి పండే ప్రాంతం, వరి వేస్తే ఊరియాట, వరి వేస్తే ఊరియాట. ఏమైనా రైస్ మిల్ అనే ప్రభుత్వం అంటే, ఏమైనా షౌకారు బిల్ ఎందుకుంటే మ్యాంట అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక ఓడమల్లప్ప. వడ్డు కొనని అంటాడు, నోటిఫికేషన్ ఎక్కడి అంటాడు, నౌకరులు ఇయ్యాలంటాడు. చివరికి ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మాత్రం జర మొక్క తెలియదు మీకు, లేకపోతే ఆయన కూడా లేకపోతే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టే మీకు పెన్షన్లు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి కాబట్టే నేను రాజీనామా చేశాను కాబట్టి మీకు రేషన్ కార్డు వచ్చింది, నేను రాజీనామా చేశాను కాబట్టే నా ఆడబిడ్డలకు 3.5 సంవత్సరాలుగా రాని వడ్డీ లేని రుణాలు చెక్కులు వచ్చినాయి, గుర్తుపెట్టుకో. మరి అంటున్నా తెలంగాణలో వీళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు పేరు ఉంటారు, పెద్ద పేరున్న నాయకుడు అయిపోయింది, పోతా ఒకటే పండు. తెలంగాణ కేసీఆర్ ఇచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కొట్లాడిన పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఎవరు కొట్లేసినాం మనం, ఎందుకు వేసినాం తెచ్చింది కాదు. ఇవాళ ఇన్ని వచ్చిన ఇన్ని ఇచ్చిన కేసీఆర్ తెచ్చినోడు ఎవడు, నావాలి కదా. కాబట్టి నేను అంటున్నా ఈసారి ఈసారి ఊసర వెల్లులు ఉంటాయి, ఊసర వెల్లులు ఉంటారు, వాళ్ళంతా ఒక దిక్కుంటారు, మీరంతా ఒక దిక్కుంటారు, ఊరంతా ఒక దారి అవుతుంది, ఊసర వెల్లుది వేరే దారి అవుతుంది. కాబట్టి నా పంగిడిపల్లి ఆడబిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈసారి మాత్రం 20,000 ఇద్దరు తీసుకో, 50,000 ఇచ్చినా ముక్కు పెట్టి తీసుకో. ఇప్పటికే దావతుల మీద దావతులు అయితేనే ఉన్నాయి, కానీ మీరు దగ్గర అని తెలియట, సందు పుట్టని తెలియట, వాట ఈ ఊర్లో ఏం ఖర్చు అయితే లేవట. ఎందుకంటే ఎక్కువ మంది రాజేంద్రన్న మనుషులు, రాజేంద్రన్న మనిషి అంటే ఇంటికే పోతున్నాడట వాడు. ఈ మొత్తం నియోజకవర్గంలో అతి తక్కువ పైసలు ఖర్చు అయిన ఊరు పగిలిపోయాడ వాళ్ళే, అతి తక్కువ సీసాలు, అతి తక్కువ మన డబ్బు ఖర్చు అయిన ఊరు. ఇంకొక 9 రోజులు ఈ 9 రోజులు కూడా కంటికి రెప్పలా కాపాడుకుని నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాను. మీ బిడ్డ ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకుల కన్నా ఉండే గుర్తుపెట్టుకో. నా పన్నెండు పెళ్ళే, నా కమలాపూరు, నా పన్నెండు పెళ్ళే వేరువేరుగా చూడలేరు. తప్పకుండా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.